హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య పిల్లల్లో చాలా బ్లడ్ తక్కువ ఉంటుంది. అందుకని కనుక మనం ఈ విధంగా ఈజీగా ఈ దోశను కనుక మనం ప్రిపేర్ చేసినట్లయితే బ్లడ్ ఇంప్రూవ్ చేయొచ్చండి పిల్లల్లో. ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ ట్వైస్ కనుక మనం పిల్లలకి ఈ విధంగా పెట్టినట్టయితే బ్లడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఫస్ట్ మనం దీనికి ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని బెల్లంని ఇలా వాటర్లో కరగపెట్టుకోవాలండి. బెల్లం తురుముకొని వాటర్లో కరగపెట్టుకొని ఆ వాటర్ని ఈ గోధుమ పిండిలో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. ఆ బెల్లం వాటర్ని ఇగో ఇలా వడపోసుకోవాలి. వడపెట్టుకో ఆ బెల్లం వాటర్ని వడపట్టుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే పోతాయి కదా. పోయిన తర్వాత ఆ వాటర్ని ఈ గోధుమ పిండిలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ దోశకి మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎటువంటి గడ్డలు లేకుండా చక్కగా మంచిగా స్మూత్గా వస్తుందన్నమాట. ఇలా గడ్డలు కట్టకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా గంట జారు ఎలా ఉందో చూసారా. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదు. అలానే థిక్గా కూడా ఉండకూడదు అన్నమాట. మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇది చూసాను కదా, ఇగో ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నాన్ స్టిక్ కట్ల పెనం మీద అయితే ఈ దోశలు బాగా వస్తాయండి. మనం ఒక 2 or 3 డ్రాప్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి ఈ దోశల్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యితో కాలిస్తే. పిల్లల కోసం కాబట్టి చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు. ఇంకో ఈ విధంగా పెనం బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఈ దోశకి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా ఆయిల్ అదే మనము నూనె రాసుకున్నాం కదా పెనానికి, ఇప్పుడు ఈ విధంగా తీసుకొని దోశ పోసుకోవాలండి. పలచగా చేయకూడదు ఈ దోశని. అలానే మందంగా కూడా ఉండకూడదండి. కొంచెం ఈ విధంగా చాలా అంతే, ఎక్కువ పలసగా చేసుకోకూడదు. నార్మల్ దోశలాగా ఈ విధంగా మనం చూపిస్తున్న ఇగో చూసారా, ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దోశని. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. బాగా కాలిన తర్వాతే మనం టర్న్ చేయాలండి, లేకపోతే అది విరిగిపోతుంది. కొంచెం టైం పడుతుంది కాలడానికి. ఈ విధంగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఇగో రెండో సైడ్ కూడా మనం మంచిగా కాల్చుకోవాలి. ఇదిగో ఈ విధంగా రెండో సైడ్ మంచిగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ దోశ. పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఈ దోశని. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.